ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక బీజేపీ. ఏపీ రాజకీయాలలో కలకలము. టీడీపీ ఎమ్మెల్యేలు 15 మంది సీక్రెట్ గా సమావేశమయ్యారన్న వార్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలోని ఓ హోటల్లో సమావేశమైన ఎమ్మెల్యేలు భవిష్యత్తుపై ఏమి చేయాలన్న దానిపై చర్చించినట్లు సమాచారం బయటకు వచ్చింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించడంతో వచ్చే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లో ఊహించని మార్పులు జరుగుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. దాదాపు 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. ఇప్పుడు సమావేశమైన ఎమ్మెల్యేలు వారేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో సంచలన విషయం బయటికి వచ్చింది. చంద్రబాబు నిర్ణయాలకు వ్యతిరేకంగా 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశమైనట్లు సమాచారం బయటకు వచ్చినా వాస్తవానికి ఆ ఎమ్మెల్యేల సంఖ్య 32 వరకు ఉందట. టీడీపీ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ కు సంబంధించి ఇప్పుడు కొత్త విషయం బయటకు వచ్చింది. పవన్ ముందుగా చెప్పినట్లు ఈ ఎమ్మెల్యేల మీటింగ్ వెనుక జనసేన ఉన్నట్లు భావించినప్పటికీ అందులో నిజం లేదని తేలింది. ఈ సమావేశం వెనుక ఉండి కమల దళాలు చక్రం తిప్పుతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇంట్లో ఓ ఫంక్షన్ జరిగింది. అక్కడికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా మంది వచ్చారు. ఈ సందర్భంలోనే చంద్రబాబు వ్యవహార శైలి పార్టీలు తమ పరిస్థితిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై వారు చర్చించినట్లు సమాచారం. పార్టీలోనే ఉండి తిరుగుబాటు చేయడమా లేదా ఒకేసారి మూకుమ్మడిగా రాజీనామా చేసి వేరే పార్టీలో చేరడమా అన్న విషయాలపై చర్చించారట. అయితే ఈ నెల 11న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వాటిని బట్టి ఓ నిర్ణయానికి రావాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు సీక్రెట్ గా మీటింగ్ పెట్టిన విషయం తెలిసి అలర్ట్ అయిన పార్టీ ముఖ్యులు దీని వెనుక ఎవరున్నారు, అకస్మాత్తుగా ఈ చర్చలు కదలికలు ఏమిటని ఆరా తీసినట్టు తెలిసింది. ఈలోపు గుంటూరులోని ఒకరి ఇంట్లో మరోసారి ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. టీడీపీ క్యాంప్ ఇదేమిటా అని కనుక్కునేలోపు మరో మీటింగ్ ఈసారి ఏకంగా సెక్రటరియట్ లోనే పెట్టేశారట. టీడీఎల్పీ ఆఫీస్ లో మొదట 45 మొదలైన ఈ మీటింగ్ లో చివరికి 32 మంది ఎమ్మెల్యేలు చేరారట. అక్కడ ఇదే చర్చ. ఆ తర్వాత మీటింగ్ వేదిక విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ కు మారింది. అక్కడ జరిగిన సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. పార్టీలోని ఓ వర్గం ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనికి విరుగుడుగా నిర్ణయం తీసుకుని పార్టీ అధినేతకు షాక్ ఇవ్వాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. అయితే అది ఏ రూపంలో ఇవ్వాలన్న దానిపై ఆ ఎమ్మెల్యేలు తర్జన భర్జనలు సాగుతున్నట్లు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేల్లో దాదాపు 300 మంది ఇలా తిరుగుబాటు బావట ఎగరవేయడంతో పార్టీలో ముసలం పుట్టే అవకాశం లేకపోలేదు. అయితే ఈ మీటింగ్ వెనుక బీజేపీ నేతల హస్తం ఉన్నట్లు ఇప్పుడు బయటపడడం చర్చనీయాంశమవుతోంది. తెలంగాణలో సిట్టింగ్ లందరికీ సీట్లు అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఆపుసోపాలు పడుతున్నారు. ఇది చూశాక చంద్రబాబు నాయుడు తన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి ఈసారి టిక్కెట్లు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. అంతర్గతంగా నిర్వహించిన సర్వేల్లో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆ ఎమ్మెల్యేల్లో వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. వారి స్థానంలో కొత్త వారికి టికెట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలను తిరిగి చేర్చుకునేది లేదని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు కూడా. ఈ పరిస్థితుల్లో సమావేశమైన ఎమ్మెల్యేలు భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు. కొందరు జనసేనలో చేరాలన్న ఆలోచన చేసినా ఆ పార్టీ స్టాండ్ ఏమిటో ఇప్పటికీ అంతుపట్టడం లేదు. పైగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇప్పటికీ తెరవెనక దోస్తులే అన్న అభిప్రాయం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ టీడీపీ ఎమ్మెల్యేలందరూ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారి వ్యక్తిగత బలంతో పాటు చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని వారు భావిస్తున్నారు. దీనిని గమనించిన ఏపీ బీజేపీ నాయకులు ఆ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ సమాచారం బయటకు పొక్కడంతో ఏపీ ఇంటెలిజెన్స్, టీడీపీ క్యాంప్ ఇప్పుడు ఈ మీటింగ్ లో మర్మాన్ని అన్వేషించే పనిలో పడింది. టీడీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మున్ముందు మరింత రసకందాయంలో పడతాయనడంలో సందేహం లేదు.